నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనము ముఖ్యంగా మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరు ఎప్పుడైనా ఆ స్వామి వారికి నిలువు దోపిడిని సమర్పించారా లేదా? ఒకవేళ సమర్పించకపోతే సమర్పించుకోండి. అయితే వాస్తవానికి ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నేను చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నిలువు దోపిడి అంటే వాస్తవానికి ఏంటంటే మీరు ఎప్పుడైతే తిరుమలకొండకు చేరుకొని ఇంటి దగ్గర నుండి ఆలోచించుకుంటూ వచ్చి నిలువు దోపిడి సమర్పించినట్టయితే అది పనిచేయదండి. మీ ఆలోచన ఈ యొక్క మీరు ఎప్పుడైతే తిరుమల కొండ మీద కాలు అడుగు పెట్టారో అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఇంటి కాలు నుండి వచ్చి నిర్ణయం తీసుకోవడం కాదండి. తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే నేను స్వామివారికి నేను నిలువు దోపిడి సమర్పించుకుంటాను అని చెప్పేసి ఆలోచన కనుక మీకు వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా స్వామివారు కరుణా కటాక్షాలకు మీరు పాత్రులవుతారు. వాస్తవానికి ఏంటంటే మీరు స్వామివారికి నిలువు దోపిడి ఇవ్వాలనుకోండి, మీ ఒట్టిపై ఉన్నటువంటి ఉంగరాలు కానీ డబ్బులు చేతిలో ఉన్న డబ్బు కానీ లాస్ట్కి మనం వేసుకున్నవి ఎటువంటి మాలనైనా మొత్తం సర్వం సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడే మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. వాస్తవానికి ఏంటంటే ఈ స్వామివారికి నిలువు దోపిడి అంటే మనం ఉన్నది మొత్తం టోటల్గా స్వామివారికి అర్పించినప్పుడు స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద కేంద్రీకరించబడతాయి. ఇలా కొన్ని దాదాపుగా నాకు తెలిసి చాలామంది అంటే లక్షల్లో ఉండొచ్చు అండి భక్తులు, నిలువు దోపిడి సమర్పించిన భక్తులు లక్షలలో ఉండొచ్చు. ఆ లక్షలలో మీకు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఇది మాత్రం నిజమండి, ఒక 10 నెంబర్ల మొబైల్ నెంబర్లో మనం సేవ్ చేసుకొని ఆ నెంబర్ కనుక మనం టైప్ చేస్తే కరెక్ట్గా అతనికే వెళ్ళిపోతుంది ఆ మొబైల్. వేరే వాళ్ళకైనా ఇన్ని వేల కోట్ల ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారండి, వేల కోట్ల మందిలో ఒక నెంబర్ కనుక ఆ నెంబర్ను మనం టైప్ చేస్తే సేమ్ అతనికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపోతుంది కా వేరే వారికి వెళ్ళే సమస్య ఉండదు. అంటే ఈ దీన్ని సృష్టించింది ఎవరండి? మానవులే, మనమే సృష్టించాం. కానీ మనల్ని సృష్టించినటువంటి భగవంతుడికి ఇంకెంత పవర్ ఉండాలండి? అంటే వాడు ఏ ఏ కర్మలు చేస్తున్నాడు, ఏ ఏ పాపపుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు, వాడు ఎలాంటి వాడు అనేది కూడా భగవంతుడికి తెలిసి ఉంటాడు. కాబట్టి మనకు కలిగినంతలో కాస్తో కూస్తో పేద ప్రజలకు దానం చేయండి. మనం ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం తలపెట్టకండి. ఇది స్వామి వారి యొక్క వాక్కుగా మీరు అనుకోండి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు అన్ని రూపాలలో ఉన్నాడండి. ప్రతి మనం తిరుమల కొండకు వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికలను చెప్పండి, ఖచ్చితంగా స్వామి ఆలకిస్తాడు. కాబట్టి చెప్పేది ఏంటంటే స్వామివారికి నిలువు దోపిడి సమర్పించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీకు ఉన్నటువంటి పూర్వజన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి కర్మ పాప పుణ్య కర్మ ఫలితాలన్నీ పటాపంచలైపోతాయండి. మీకు మంచి జరుగుతుందని కూడా మీకు మేలు జరుగుతుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.